ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా ఆయత్త కాలపు 4వ మంగళవారము. నేను రక్షింపబడిన ప్రజలను వారి వద్దకు దేవాలయము నుండి ప్రవహించుచున్న నీటిని చూచితిని. మొదటి పఠనము ఎహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు మరియు 12వ వచనము. మొదటి పఠనము ఎహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనం వరకు మరియు 12వ వచనము. అతడు నన్ను దేవాలయము గుమ్మమునొద్దకు కొనివచ్చెను. ఆ గుమ్మము క్రింది నుండి నీరు ఊరి తూర్పు దిక్కుగా ప్రవహించుచుండెను. దేవాలయమును అటువైపునకి మళ్ళియుండెను. ఆ జలము దేవాలయము దక్షిణ క్రింద భాగము నుండి పీఠమునకు దక్షిణపు ప్రక్కగా పారుచుండెను. అతడు నన్ను దేవాలయ ఆవరణము నుండి ఉత్తర భాగము గుండా వెలుపలికి కొనిపోయి తూర్పునకు అభిముఖముగానున్న ద్వారము వెలుపలి ప్రక్కకు తీసుకొని పోయెను. అచట ద్వారము దక్షిణ దిక్కున చిన్న కాలువ పారుచుండెను. అతడు తన కొలత కర్రతో కాలువను తూర్పు వైపునకు 560 గజముల వరకు కొలిచెను. అచటనున్న కాలువను దాటమనెను. అచట నీళ్లు నా చీల మండలము వరకు మాత్రమే వచ్చెను. అతడు మరల 560 గజముల దూరము కొలిచి అచట నాచే కాలువను దాటించెను. అక్కడ నీళ్లు నా మోకాల వరకు వచ్చెను. మరల 560 గజముల దూరము కొలిచి అక్కడ నన్ను కాలువను దాటింపగా నీళ్లు నా రొమ్ము వరకు వచ్చెను. అతడు మరల 560 గజముల దూరము కొలిచెను. కాని అచట ఏరు చాలా లోతుగా నుండి దాటుట అసాధ్యమాయెను. నేను ఈదిననే గాని అచట వీటిని దాటజాలనైతిని. అతడు నాతో, నరపుత్రుడా, దీనిని జాగ్రత్తగా గమనింపుము అనెను. అతడు నన్ను మరల ఏటి యొద్దునకు కొనిపోయెను. నేను అచటికి చేరుకొని ఏటికి ఇరువైపులా చాలా వృక్షములు ఉండుట చూచితిని. అతడు నాతో ఇట్లనెను, ఈ నీళ్లు తూర్పు దిక్కుగా ప్రవహించి యోర్ధాను లోయను చేరి అచటి నుండి మృత సముద్రమున కలయును. వీని వలన దానిలోని ఉప్పు నీళ్లు మంచినీళ్లగును. ఈ నీళ్లు పారిన తావెందెల్లా వివిధ జంతువులను చేపలును వర్ధిల్లును. ఈ ఏరు మృత సముద్రమును మంచినీటిని చేయును. ఇది పారిన తావెందెల్లా జీవము నెలకొనును. ఆ ఏటి ఒడ్డులపై అన్ని రకముల పండ్ల చెట్లు పెరుగును. వాని ఆకులు వాడవు, అవి నిరంతరము పండ్లు కాయును. దేవాలయము నుండి పారు ఏరు వానికి నీరు అందించును, కనుక అవి ప్రతీ నెల పండ్లు కాయును. వాని పండ్లు ఆహారమునకును ఆకులు మందునకును ఉపయోగపడును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనకు అండగానున్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయ చేయునున్నాడు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 16వ వచనము వరకు. ఆ పిదప యూదుల పండగ ఒకటి వచ్చెను. ఆ సందర్భమున యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములు గొర్రెల వాకిలి వద్ద ఒక కోనేరు కలదు, దానిని హీబ్రూ భాషలో బెస్తాతా అందురు. దానికి 5 మండపములు ఉన్నవి. ఇచ్చట పెక్కుమంది గ్రుడ్డి, కుంటి, పక్షవాత రోగులు ఆ నీటి కదలికకై నిరీక్షించుచూ ఉండెడివారు. అప్పుడప్పుడు దేవదూత దిగివచ్చి ఆ కోనేటి నీటిని కదిలించును. నీరు కదలగనే
మొదట అందులో దిగినవాడు ఎటువంటి వ్యాధి నుండినైనను స్వస్థత పొందును. 38 ఏండ్ల నుండి వ్యాధి పీడితులై ఒకడు అక్కడ ఉండెను. యేసు ఆ రోగిని చూచి, వాడు బహుకాలము నుండి అచ్చట ఉన్నాడని గ్రహించి, నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అతనిని అడిగెను. అందుకు అతడు, అయ్యా, నీరు కదిలినప్పుడు నన్ను ఈ కోనేటిలో దించువాడు ఎవడునూ లేడు. నేను వెళ్ళబోవుసరికి మరి ఒకడు నాకంటే ముందు దిగుచున్నాడు అని చెప్పెను. లెమ్ము, నీ పడకుని ఎత్తుకుని నడువుము అని యేసు అతనితో చెప్పెను. వాడు తక్షణమే స్వస్థత పొంది పడకను తీసుకొని నడువసాగెను. అది విశ్రాంతి దినమగుటచే యూదులు స్వస్థత పొందిన వానితో, ఇది విశ్రాంతి దినము, నీవు పడకను మోయుట తగదు అనిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వ్యక్తి నాతో నీ పడకను తీసుకొని నడువుము అని చెప్పెను అనెను. పడకను తీసుకొని నడువుము అని నీతో చెప్పిన వ్యక్తి ఎవరు అని వారు ప్రశ్నించిరి. ఆయన ఎవరు స్వస్థత పొందిన వానికి తెలియదు. ఏలైనా అక్కడ జనసమూహము ఉండుటచే యేసు అచ్చట నుండి తొలగిపోయెను. అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో నీవు స్వస్థతుడైతివి, నీకు మరింత కీడు కలగకుండుటకు ఇక పాపము చేయుకుము అని చెప్పెను. వాడు వెళ్ళి యూదులతో, నన్ను స్వస్థపరిచినది యేసు అని చెప్పెను. విశ్రాంతి దినమున ఈ పని చేసినందుకు యూదులు యేసును హింసింప మొదలిడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.